ఏమన్నారు 20 సార్లు మైకిల్ ఇట కొట్టారు, కొట్టారు, బొగ్గలు ఊడాడు, అదిగో తాత అన్నాడు, అదిగో అవ్వ అన్నాడు, అదిగో అక్క అన్నాడు. నెత్తిన టోపీ పెట్టి ట్యాక్స్ లోపల బొక్కలు తినిపిస్తున్నారు మన దగ్గర. మీరు ఆలోచించుకొని మనం సిగ్గు తెచ్చుకొని ఎట్లాంటి వాడికి ఓటు వేయాలా, గతంలో ఎలాంటి వాడికి ఓటు వేస్తామని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఒక్క గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి ఆళ్ళ శిరీష గారిని రేపు 10వ తారీఖు అక్కడ ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై జనసేన. ఏమన్నారు 20 సార్లు మైకిల్ ఇట కొట్టారు, కొట్టారు, బొగ్గలు ఊడాడు, అదిగో తాత అన్నాడు, అదిగో అవ్వ అన్నాడు, అదిగో అక్క అన్నాడు. నెత్తిన టోపీ పెట్టి ట్యాక్స్ లోపల బొక్కలు తినిపిస్తున్నారు మన దగ్గర. మీరు ఆలోచించుకొని మనం సిగ్గు తెచ్చుకొని ఎట్లాంటి వాడికి ఓటు వేయాలా, గతంలో ఎలాంటి వాడికి ఓటు వేస్తామని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఒక్క గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి ఆళ్ళ శిరీష గారిని రేపు 10వ తారీఖు అక్కడ ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై జనసేన. ఏమన్నారు 20 సార్లు మైకిల్ ఇట కొట్టారు, కొట్టారు, బొగ్గలు ఊడాడు, అదిగో తాత అన్నాడు, అదిగో అవ్వ అన్నాడు, అదిగో అక్క అన్నాడు. నెత్తిన టోపీ పెట్టి ట్యాక్స్ లోపల బొక్కలు తినిపిస్తున్నారు మన దగ్గర. మీరు ఆలోచించుకొని మనం సిగ్గు తెచ్చుకొని ఎట్లాంటి వాడికి ఓటు వేయాలా, గతంలో ఎలాంటి వాడికి ఓటు వేస్తామని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఒక్క గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి ఆళ్ళ శిరీష గారిని రేపు 10వ తారీఖు అక్కడ ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.